హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇక్కడే హన్మకొండ దగ్గర మా మర్తికొడుకుది అయితే ఈరోజు పుట్టినరోజు అనమాట. సో అనుకోకుండా వెళ్లాల్సి వచ్చి ఇప్పుడే నర్సంపేటలో బస్ ఎక్కి ఇక్కడే హన్మకొండలో అయితే దిగాను. తను మా ఆడపడుచు, ఇక మేమిద్దరం అయితే వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని. మా బావ అయితే సికింద్రాబాద్ లో ఉన్నాడు, మీకు తెలిసిందే కదా. అన్నయ్య కూడా కొంచెం బిజీ అనమాట, సో రాలేకపోయాడు. సో అందుకే ఇద్దరం అయితే వెళ్ళిపోయాము. ఇందాక ఆటో కోసం వెయిట్ చేసామన్నమాట. సో ఆటో రాగానే ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్గా మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, 6 అట్లా అయింది అనమాట. వాళ్ళైతే డెకరేషన్ లో బిజీగా ఉన్నారు. ఎండలో పిల్లలతో జర్నీ చేసేసరికి నాకైతే అసలు తలప్రాణం తోక్కొచ్చింది. ఇక కాసేపు అలా డెకరేషన్ లో పాల్గొని ఆ తర్వాత ఇక్కడ రెడీ అయిపోయామన్నమాట. చిన్న ఫంక్షన్, ఎవరు లేరు, ఓన్లీ 3-4 ఫ్యామిలీసే అనమాట. అందుకే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాము. రీసెంట్ గానే తనకి బర్త్డే అంటే ఎంటికలు తీయడం అంటారు కదా, సో అప్పుడే 2 యాటలను కోసి గ్రాండ్ గా చేశారు. ఇక ఫస్ట్ బర్త్డే కదా, కేక్ కట్ చేయకుంటే బాగోదని చెప్పి అలా సింపుల్ గా కేక్ అయితే కట్ చేయిస్తున్నారు. ఎంతైనా కూడా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా సరే మనము హస్బెండ్ తో ఉంటేనే మనకు నిండుగా అనిపిస్తుంది కదా. మా బావ నాతో లేకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే ఇక్కడ ఉన్నా సరే నాకు పెద్దగా ఫంక్షన్ కి వెళ్ళాలనిపించదు, ఎందుకంటే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తూ ఉంటారు, మనం ఏదో లోన్లీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే ఎక్కువ పర్సెంట్ అయితే నేను మా బావ లేకుంటే అసలు ఫంక్షన్స్ కే వెళ్ళాను. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి. మా అత్తమ్మ అయితే రాలేదు, మా ఆడపడుచు, మా మరిది, మా తోటి కోడలు, నేను అనమాట. సో ఇక మేమే ఉన్నాం కాబట్టి ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసాము. కేక్ అయితే చాలా బాగుందండి, కూల్ కేక్. ఇక వాళ్ళు కేక్ కట్ చేస్తుంటే మా చిన్నోడు అయితే తెగ అల్లరి పెట్టేస్తున్నాడు, ఎప్పుడు కేక్ ఇస్తారు ఏంటి అని చెప్పి. ఇక వీడు ఊరుకునేలా లేడని చెప్పి అట్లా బయటికి వెళ్ళానమాట. ఇంతే అండి ఈ వీడియో, ఎక్కువ షూట్ చేయలేకపోయాను. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.